టిఎస్ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ ముందుకు హాజరయ్యారు అంతకుముందు హిమాయత్ నగర్లో ఉన్న సిట్ కు రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ రోజు సిట్ ఎదుట హాజరై టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పలు ఆధారాలను రేవంత్ రెడ్డి అందించనున్నారు కాగా ప్రస్తుతం హిమాయత్నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిట్ ఆఫీస్కు పెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు రేవంత్ వాహనాన్ని మాత్రమే సిట్ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించనున్నారు ఇప్పటికే కార్యాలయానికి సిట్ చీఫ్ ఎఆర్ శ్రీనివాస్ చేరుకున్నారు ప్రస్తుతం సిట్ కార్యాలయం బయట పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు